चेन्नई टुडे न्यूज़ की स्वागत मुंदुगा हेडलाइंस नेल्लूर जिल्ला कोवूर नियोजकवर्गम बुच्चि मंडलंलोने काजा नगर आरव वार्डुलो टीडीपी गौरव सभा समावेशम క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన టీడీపీ నేతలు కడప జిల్లా లక్కరెడ్డిపల్లి మండలంలో జరుగు అనంతపురం గంగమ్మ జాతరకు రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక స్థానం రెడ్ క్రాస్ సంస్థ మరియు ఫార్మాస్యూటికల్ మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జన ఔషధి సంకల్ప యాత్ర ప్రసాదరాజును ఎమ్మెల్యేగా గెలిపించేందుకు ముఖ్య భూమిక పోషించి ఇప్పుడు బాధపడుతున్నానంటూ తనను తాను చెప్పుతో కొట్టుకొని వినూత్నంగా నిరసన జలకళ పథకం ద్వారా అక్క దేవతలు గుడి చుట్టుపక్కల ఉన్న సుమారు 1000 ఎకరాల పొలాలకు బోర్లు వేస్తామని హామీ అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలో చలివేంద్రం ప్రారంభం డప్పు కళాకారుల సమస్యలను పరిష్కరించాలని విడపనకల్లు తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ డిహెచ్పిఎస్ డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా సిమ్స్ హాస్పిటల్ కదిరినందు ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులచే గర్భిణీ స్త్రీలకు మరియు స్త్రీల గర్భ సంబంధిత సమస్యలకు ప్రతిరోజు డాక్టర్చే ఉచిత ఓపి సేవలు భారీ మొత్తంలో గోవా అక్రమ మద్యం పట్టుకున్న జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసు విభాగం బృందం ఇక డీటెయల్స్ చూస్తే నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం బుచ్చి మండలంలోని కాజానగర్ ఆరో వార్డులో టీడీపీ గౌరవ సభ సమావేశం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మాజీ శాసన సభ్యులు పోలం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి మరియు మాజీ పార్లమెంట్ అభ్యర్థులు అబ్దుల్ అజీజ్ ప్రసంగిస్తూ టీడీపీలో జరిగిన పురోగతి ఏ విధంగా ఉందో ఈ 33 నెలలుగా అధోగతి ప్రవహిస్తుందని పేర్కొన్నారు కానీ అప్పటి ప్రస్తుత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్ పేరిట నిత్యం పేదల కడుపు నింపుతూ ఉన్నారు ఇలాంటి ప్రభుత్వాల రీతికి నిరసనగా ఈ వైసీపీ పాలకులకు ప్రభుత్వానికి రాబోయే కాలంలో తగిన గుణపాఠం ప్రజలే చెప్తారని అన్నారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తన సొంత చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురవటం అందరికీ తెలిసిందే కానీ ఎలా చనిపోయాడు మీ పాలనలో తనకు ఒక న్యాయమా అవతల వారికి ఒక న్యాయమా అని ప్రశ్నించారు ఇందులో పాల్గొన్న వారు బుచ్చిరెడ్డి పాలెం ఆరవ వార్డ్ ఇన్ఛార్జ్ షేక్ సుల్తాన్ బాషా ఏడవ వార్డ్ ఇన్ఛార్జ్ షబ్బీర్ షేక్ షాకీర్ నెల్లూరు జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు కృష్ణ చైతన్య బుచ్చి మండల అధ్యక్షుడు ఎంవివి శేషయ్య బత్తల హరికృష్ణ షేక్ జఫర్ దీన్ తదితరులు పాల్గొన్నారు నెల్లూరు నగరంలోని వీఆర్సీ గ్రౌండ్స్ లో నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ క్రికెట్ క్లబ్ వారు ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి మెమోరియల్ టి10 క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించారు ఈ క్రికెట్ టోర్నమెంట్ కు నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ ముంగమూరు కృష్ణ చైతన్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అబ్దుల్ అజీజ్ టాస్ వేసి టోర్నమెంట్ ను ప్రారంభించారు అబ్దుల్ అజీజ్ కోటం రెడ్డి కృష్ణ చైతన్యలు బ్యాట్ పట్టి క్రికెట్ ఆడి కాసేపు వీక్షకులను ఆహ్లాదపరిచారు ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ మనందరి ప్రీతమ నాయకులు కీర్తి శేషులు దివంగత ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి గుర్తుగా వారిని స్మరించుకుంటూ ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారని అన్నారు టోర్నమెంట్ లో దాదాపు 40 మంది వరకు పాల్గొంటున్నారని ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారనేది పక్కన పెడితే ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి ఆత్మకు ఆనందం కలగాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు చాలా మంది యువత ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డిని వాళ్ళ ఆరాధ్య నాయకుడిగా భావిస్తారని అలాంటి మహనీయుడి పేరుపైన ఇలాంటి కార్యక్రమం పెట్టడం ఆనందంగా ఉందన్నారు అందరూ క్రీడా స్ఫూర్తితో ఆటను ఆడాలని ఎవరు గెలిచినా ఓడినా అందరూ స్నేహభావంతో మెలకాలని సూచించారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆర్గనైజర్లకు పాల్గొంటున్న పోటీదారులకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ పెద్దలు మా అందరికీ ఆదర్శప్రాయులు ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి పేరు మీద క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు కరిముళ్ళ అల్లాబక్షు ఈ టోర్నమెంట్ ను పెట్టడానికి నా దగ్గరకు వచ్చి ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి పేరు మీద టోర్నమెంట్ పెట్టాలని ఉందని అడిగినట్టు తెలిపారు ఈ టోర్నమెంట్ కు తను అబ్దుల్ అజీజ్ కప్పేర శ్రీనివాసులు పూర్తి సహకారం అందించినట్లు తెలిపారు
मुंगमूर श्रीधर कृष्णारेड्डी युवत प्रोत्साहेवार अड़कना कादने वादान आटो गेल ओटम सहजमनी गेलचना बोड़ना स्नेह भाव तो मेलगा सूचार मुंगमूर कृष्ण चैतन्य वारी नागारी पेर पैन टोर्नमेंट निर्वहिस्तार कृतज्ञता भविष्य में इलां कार्यक्रम मरेनो चेयर आकांक्षार पै कार्यक्रम में कपरी श्रीनिवास जलदंकी सुधाकर् साबीर खान रेवती मेकल राममूर्ति पिट्टी सत्य नागेश्वर राव खादर बाषा हरिकृष्ण खजाना ब्रह्मय्य सुधाकर् आर्गनाइजर करीमुल्ला अल्ला बख्शु तैतरुलु पाल्गोन्नारु महात्मा गांधी क्रिकेट क्लब वीर आध्वर्यंलो मन नायकुलु कीर्तिशेषुलु मन अंदर की प्रियमैन नायकुडु मुंगमूरु श्रीधर कृष्णारेड्डी गारि योक्क आयन गुर्तुतो आयन गुर्तु कोसम आयन्नि स्मरिंचुकुंटू ई रोजु इक्कड टूर्नमेंट एर्पाटु चेयडं जरिगिंदि दानिकि मुख्य अतिथुलुगा मन कोटमरेड्डी श्रीनिवास रेड्डी गारु अलागने मुंगमूरु श्रीधर कृष्णारेड्डी गारी कुमारुलु चैतन्य गारु मुंगमूरु चैतन्य गारिकि रावडं एंतो संतोषंगा उंदि मरी ई टूर्नमेंट लो दादापु 40 टीमुलु पार्टिसिपेट चेस्तुन्नायि अंदरिकी इदि ओक यूनो एंडाकालं स्टार्ट अयिपोयिंदि ई एवरु गेलुस्तारु एवरु ओडतारु अनेदि कादु इदि मुंगमूरु श्रीधर कृष्णारेड्डी गारी आत्म संतोष पडाली यंगस्टर्स आयन्नि चाला मंदी आयन्नि ओक ड्रीम लीडर गा आलोचिंचुकुने युवत गानि चाला मंदी उंदी वाळ्ळंदर दीन्नि स्पोर्टिव गा आडाली एवरु गेलिचिना ओडिना इदि ओक फ्रेंडली गा आडुतुन्नाम काबट्टि अंदरू ई आटनि ओक मंची स्पोर्ट्स स्पिरिट तो आडालनि गानि तेलियजेस्तू एवरैते पार्टिसिपेट चेशारो आर्गनाइजर्स उन्नारो वाळ्ळंदरिकी पेरु पेरुन शुभाकांक्षलु तेलियजेस्तू महात्मा गांधी क्रिकेट टूर्नामेंट तरफ करमल्ला अल्ला बख्शु अंदर आदेश श्रीधर कृष्णारेड्डी गारी पेर मीद दादापू 40 टीम तो क्रिकेट गेम जरप सतोष दाखिल वार अबाई चैतन्य गारे मरी करम अल्ला बख्शु पड़ने पर्मीशन कावाली वाल इंट्रस्ट एलूर की बारस मुख्य व्यक्ति कृष्णारेड्डी गारु पेर में बेटर दुकान चला सतोष दिन अजीज गार मेमंदर कैपरी सर अंदर कल दी कोपरेट मतलब नंबर टीम रोड जरिए युवत इपड़को आज प्रोत्साहेवर एम चेयरना श्रीधर कृष्ण गारे गेपल सग आटल्लो अंदर कष्ट गेलोर गेलोर अलग फ्रेंडिप अंदर बागाड़ी आ महानायक सतोषम कडप जिला लक्कीरेड्डीपल्ली मंडलंलो जरिगे अनंतपुरम गंगम्म जातरकु राष्ट्रंलोने ओक प्रत्येक स्थानम उंदी इक्कडिकि कडप जिला नुंचे काकुंडा राष्ट्रं नलुमूलल नुंचि वेल संख्यलो भक्तुलु विच्चेसि अम्मवारी दर्शनं चेसुकुंटारु मार्चि 2వ तेदीन मोदलय्ये ई जातर వరుసగా 3 రోజులు జరుగుతుంది ముఖ్యంగా ఈ రోజు అమ్మవారి నిండు జాతర జరుగుతుంది ఈ జాతరలో పిల్లలు లేనివారు అమ్మవారి ముందు వరపడితే పిల్లలు పుడతారని ప్రతీక ఈ రోజు తెల్లవారుజామున వరపడుతున్న భక్తులతో మొదలుకొని గంగమ్మకు బోనాలు చాందరి బండ్లతో ఈ రోజు రాత్రి గంగమ్మ వారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ నిండు జాతరలో రాత్రి జరగబోవు అమ్మవారి ఊరేగింపులో గంగమ్మ వారు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఆఖరిగా రేపు జరిగే మైల తిరునాలతో జాతర ముగుస్తుంది ఈ జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ జాతరలో సుమారు 500 మంది పోలీసులు విధి నిర్వహించనున్నట్లు లక్కరెడ్డిపల్లి సీఏ రాజు తెలియజేశారు ఇక వచ్చిన భక్తులకు కావాల్సిన అన్ని సదుపాయాలతో పాటు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా గంగమ్మ వారి దర్శనానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ ఈవో రమణారెడ్డి చైర్మన్ నరసింహారెడ్డి సర్పంచ్ వెంకట నారాయణ రెడ్డిలు తెలిపారు మా కడప జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అదే విధంగా రాయచోటి సబ్ డివిజన్ డీఎస్పీ గారి ఆధ్వర్యంలో ఎలక్రెడ్డిపల్లి మండలంలోని అనంతపూర్ గంగమ్మ తిరునాళ్ళు సందర్భంగా చాలా పరిష్టమైన గడ్డి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో సుమారు ఆఫీసర్లు సిబ్బంది అంతా కలిపి 500 మంది దాకా సిబ్బంది పాల్గొంటున్నారు ఇందులో 25 మంది దాకా ఎస్ఐలు 15 మంది సిఐలు అదేవిధంగా మా డిఎస్పీ గారు అంతా బందోబస్తులో పాల్గొంటున్నాము అదేవిధంగా చాందిని బండ్లు కూడా
అనుమతులు వాళ్ళు ఎలా రావాలి ఏమి ఎక్కడ ట్రాఫిక్ జామ్ కావాలి ఏ విధంగా రోడ్డు నిర్మించడం జరిగింది అదే విధంగా ట్రాఫిక్ ఎక్కడ కూడా అంతరాయం కలగకుండా ప్రజలు సులభంగా వచ్చిపోయే విధంగా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా ఎక్కడైనా ఈ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్రైమ్ పార్కింగ్ కూడా మేము ఏర్పాటు చేశాము కాబట్టి ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలిగినా డైరెక్ట్ గా నాకు గాని మా ఎస్ఐ గారికి కాల్ చేసి వెంటనే వాళ్ళ సమస్య పరిష్కరించాలని తెలియజేశాము ప్రముఖ కంపెనీలు తయారు చేసే మందులను అతి తక్కువ ధరకి నాణ్యమైన మందులు లభిస్తాయని దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పి విఠలేశ్వరరావు పేర్కొన్నారు. రెడ్ క్రాస్ సంస్థ మరియు ఫార్మాస్యూటికల్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జన ఔషధి సంకల్ప యాత్ర శ్రీకాకుళం జిల్లా రెడ్ క్రాస్ కార్యాలయం వద్ద జరిగింది. ఈ కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని ర్యాలీకి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి అతి తక్కువ ధరలకే నాణ్యమైన మందులను అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈ పథకం ఏర్పాటు చేశారని అన్నారు. రెడ్ క్రాస్ సంస్థ వద్ద ప్రారంభమైన ర్యాలీ ఏడు రోడ్ల కూడలి వద్ద మానవహారంగా ఏర్పాటైంది. అనంతరం సూర్యమహల్ జంక్షన్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ పి జగన్మోహన్ రావు, ఫార్మాస్యూటికల్ మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా నోడల్ అధికారి ఏ హరికృష్ణ, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు కె సత్యనారాయణ, ఎంసీ మెంబర్లు పి శ్రీకాంత్, పి చైతన్య కుమార్, బి సతీష్, కె రాములమ్మ, బి శ్రీధర్, సిహెచ్ రాధాకృష్ణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరిలోని నర్సాపురం జిల్లా కేంద్రం సాధనలు వైకాపా ఎమ్మెల్యే ప్రసాద్ రాజు విఫలమయ్యారని ఆ పార్టీ నేత మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మండిపడ్డారు. ప్రసాద్ రాజును ఎమ్మెల్యేగా గెలిపించేందుకు ముఖ్య భూమిక పోషించి ఇప్పుడు బాధపడుతున్నానంటూ తనను తాను చెప్పుతో కొట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. నర్సాపురంలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో బుధవారం నర్సాపురంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ కూడలిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బరాయుడు మాట్లాడుతూ జిల్లా కేంద్రం ఏర్పాటు విషయంలో ఎమ్మెల్యే ప్రసాద్ రాజు మోసం చేశారని మండిపడ్డారు. జిల్లా కేంద్రం ఏర్పాటు చేసేలా ప్రయత్నం చేయకుండా ప్రసాద్ రాజు ప్రజలను మోసం చేశారన్నారు. బ్రిటిష్ కాలం నుంచి గొప్ప చరిత్ర ఉన్న నర్సాపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. ఎన్నికల్లో జగన్ ని దృష్టిలో పెట్టుకుని పనిచేశామని, అప్పుడే తెలిసి ఉంటే ప్రసాద్ రాజు లాంటి వ్యక్తికి ఎన్నికల్లో సీటు ఇవ్వద్దని ప్రజలను కోరుకునేవారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, తెదేపా ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, జనసేన ఇన్ఛార్జ్ బొమ్మిడి నాయకర్ తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి జలకళ పథకం ద్వారా అక్క దేవతలు గుడిపక్కల ఉన్నటువంటి సుమారు 1000 ఎకరాల పొలాలకు అర్హులైన వారికి బోర్లు వేస్తామని హామీ ఇచ్చారు. జలకళ పథకం ద్వారా ఈ 1000 ఎకరాల పొలాలు సస్యశ్యామలంగా మారి ఆ పొలాలకు సంబంధించిన 300 రైతు కుటుంబాలు సుభిక్షంగా ఉండేలా చూస్తామంటూ హామీ ఇచ్చారు. ఈరోజు శివరాత్రి సందర్భంగా దాన్ని ప్రారంభించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇక్కడ ఎంతోమందికి దాదాపుగా ఈ ప్రాంతంలో 1000 ఎకరాలు 200-300 కుటుంబాలకి, రైతులకి ముఖ్యంగా ఎంతో అనుకూలం తమ పొలాలకు పోవడానికి కానీ పంటలు పండించుకోవడానికి కానీ, అదేవిధంగా మరి కుల మతాలకు అతీతంగా మరి పూజించే అక్కదేవతల దేవస్థానానికి రావడానికి కూడా భక్తులందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి రోడ్డు. దీన్ని అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చినందుకు బాబుకు వారి కుటుంబానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ప్రాంతం మరింత బాగా అభివృద్ధి చెందాలని, ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలన్నింటికీ కూడా జలకళ ద్వారా ఉచితంగా బోర్లు వేసి కరెంటు మోటార్లు ఇచ్చే సౌకర్యం కూడా రాబోయే రోజుల్లో కల్పిస్తారు. ఈ రోడ్డును కూడా పూర్తిగా పక్కా రోడ్డుగా నిర్మించడానికి కూడా రాబోయే రోజుల్లో దీనికి అందరికీ కూడా కృషి చేస్తున్నటువంటి ఆ మండలానికి సంబంధించిన నాయకులు, ఎంపీపీ రఫీ అయితేనేమి, సర్పంచ్ గారు అయితేనేమి, అదేవిధంగా వైస్ సర్పంచ్ అయితేనేమి, ప్రజలు నాయకులను కానీ అబ్బు కానీ ఫయాజ్ కానీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా దీని వెనుక ముందు నుంచి కూడా ఉండి కృషి చేస్తున్నటువంటి బొజ్జా కుటుంబం, రమేష్ గారి, ముఖ్య గారి వాళ్ళందరూ ఈ ప్రాంతంలో రోడ్డు వేయడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కులాలు ఉన్న రైతులందరితో కూడా మాట్లాడి పొలాలు సొంత పొలాలు కూడా రోడ్డు తెప్పించి కృషి చేసిన ఆ కుటుంబానికి కూడా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను.
అనంతపురం జిల్లా పెద్దబడుగురు మండలంలో చలివేంద్రం ప్రారంభం. మండల కేంద్రమైన పెద్దబడుగురులోని చేనేత కాలనీ నందు చౌడమ్మ గుడి పక్కన చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిలంకూర్ లక్ష్మీదేవి మాట్లాడుతూ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ చలివేంద్రం ఉపయోగించుకోవాలని కోరారు. అలాగే శివరాత్రి సందర్భంగా తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులు గ్రామస్తులు పాల్గొన్నారు. డప్పు కళాకారుల సమస్యలను పరిష్కరించాలని విడపనకల్లు తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ డిహెచ్పిఎస్ డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డప్పు కళాకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున సిపిఐ నాయకులు మనోహర్ చంద్రాయుడు మాట్లాడుతూ మండలంలోని డప్పు కళాకారులకు డప్పు సామాగ్రిని తక్షణం అందజేయాలని డిమాండ్ చేశారు. సామాగ్రి వచ్చి నెలలు గడుస్తున్నప్పటికీ అర్హులైన వారికి ఇవ్వకపోవడం దారుణమన్నారు. మండలంలోని ప్రతి డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులు మంజూరు చేసి అర్హులైన ప్రతి డప్పు కళాకారులకు డప్పుతో పాటు సామాగ్రిని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ధరలకు అనుగుణంగా పింఛన్లను పెంచాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు అనేక డిమాండ్లను పరిష్కరించాలని లేని పక్షంలో భవిష్యత్తులో దశల వారి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి రమేష్ డప్పు కళాకారులు పాల్గొన్నారు. ఆ యొక్క సమస్యను పరిష్కరించాలని ఆందోళనలో భాగంగా నేడు విడుపునకల్లు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద కూడా మనం ధర్నా చేస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉన్నాం వంట సరుకులు కానీ ఈరోజు నిత్యావసర సరుకులు కానీ అన్నీ పెరిగిపోయినాయి. కానీ ఈరోజు పింఛను మాత్రం 3000 ఇస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఆయన ముఖ్యమంత్రి కాబట్టి మరి సరుకులన్నీ కూడా ఆయనకి రేట్లు తెలియకపోయినాయి. కానీ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి దళిత కుటుంబాల్లో మరి డప్పు కళాకారులుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సామాజికమైనటువంటి కుటుంబాలు పల్లె గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది ఉన్నారు. మరి వారికి 3000 పింఛన్ ఇచ్చి ఏ విధంగా సరిపోతుందో ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించాలా. తక్షణం 6000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే డప్పు కొడుతూ ఉన్నారో వాళ్ళ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు కార్డు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు నేటికి అనేక మంది దళిత సోదరులు మరి భూమి లేనటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళకు భూములు ఇచ్చి మరి సరైనటువంటి పక్క గృహాలు లేనటువంటి వారు కూడా పక్కా గృహాలు నిర్మించే విధంగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రతి పథకాన్ని ప్రతి సమాచారాన్ని గ్రామంలో ప్రతి ఇంటికి చేరవేసేటువంటి బాధ్యత ఈరోజు డప్పు కళాకారులు తీసుకుంటా ఉన్నారు. మీ అట్లాంటి డప్పు కళాకారులకు అన్యాయం చేసి మీ ప్రభుత్వం యొక్క మొండి వైఖరిని మీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మిమ్మల్ని గద్దె దింపడానికి కూడా డప్పు కళాకారులు ప్రతి ఇంటికి ప్రచారం చేయడానికి కంకణ పొందుతారని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. డప్పు కళాకారుల పైన చిన్న చూపు చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దింపడానికైనా ప్రతి డప్పు కళాకారుడు కంకణ బద్దులవుతారని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా డప్పు కళాకారులకు ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాన్ని ప్రతి ఒక్కటి ప్రతి డప్పు కళాకారునికి అందేంత వరకు కూడా డిహెచ్పిఎస్ దళిత కళాకారుల సంఘం అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా అనేకమైన పోరాటాలు నిర్వహిస్తుంది. ఇప్పటికే నెలలు గడిచినప్పటికీ ఈ మండలానికి రావాల్సినటువంటి డప్పు కావచ్చు గజ్జె కావచ్చు డ్రస్ కావచ్చు వస్తాయి. మరి ఇంతవరకు సంక్షేమ సామాగ్రిని అందజేయడంలో ఈ మండల అధికారులు ఎందుకు మీడివేషన్ లెక్క వేస్తూ ఉన్నారు? మండల అధికారులు ఎందుకు రూమ్లో పెట్టి పూజ చేస్తూ ఉన్నారు? పూజ చేస్తే ఏమైనా లాభం వస్తుందా? కదిరి పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి. సిమ్స్ హాస్పిటల్ కదిరినందు ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులచే గర్భిణీ స్త్రీలకు మరియు స్త్రీల గర్భ సంబంధిత సమస్యలకు ప్రతిరోజు డాక్టర్చే ఉచితంగా చూడబడును. ఉచిత ఓపీ సేవలు, సాధారణ కాన్పులు, సిజేరియన్ కాన్పులు అందరికీ అందుబాటు ధరల్లో చేయబడును. అవసరమైన వారికి ఉచిత స్కానింగ్ సదుపాయం కలదు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ భవ్య. నేను ఎంఎస్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ చేశానండి.
ఇక్కడ మా కదిరిలో సిమ్స్ హాస్పిటల్ నందు నా సేవలు కదిరి ప్రజలకు అందించడానికి వచ్చాను. ఇక్కడ మిస్టర్ యాసిన్ గారు సిమ్స్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేశారండి. ఈ హాస్పిటల్లో అందరికీ అత్యున్నత సేవ అందించాలన్నది ఆయన ముఖ్య ఉద్దేశము. ఇంకా ఇక్కడ మన హాస్పిటల్లో నా పరంగా చూస్తే నేను స్త్రీ వైద్య నిపుణురాలని. ఇక్కడ ప్రెగ్నెన్సీకి సంబంధించి, ఇన్ఫర్టిలిటీకి సంబంధించి, ఇంకా గర్భసంచికి సంబంధించి, అండాశయాలకు సంబంధించి అన్ని ట్రీట్మెంట్లు లభిస్తాయండి. ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మీరు ఇంకా వేరే హాస్పిటల్స్కి, వేరే ల్యాబ్స్కి, వేరే స్కాన్ సెంటర్స్కి తిరగాల్సిన అవసరం కూడా ఉండదు. అన్ని ఫెసిలిటీస్ ఒకే హాస్పిటల్లో లభిస్తాయి. ఇక్కడ కంటిన్యూస్గా 24 అవర్స్ ఆడవాళ్ళకి సంబంధించి, ప్రెగ్నెన్సీకి సంబంధించి, డెలివరీకి సంబంధించి 24 అవర్స్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అవైలబిలిటీలో ఉంటాయండి. నార్మల్ డెలివరీలు, ఎమర్జెన్సీ సిజేరియన్ సెక్షన్లు, గర్భసంచి తీసే ఆపరేషన్లు, అండాశయాలకు వచ్చే అండాశయాలకు జరిగిన సిస్ట్, నీటి బుడగలు, వాటికి సంబంధించి మెడికల్ మేనేజ్మెంట్, సర్జికల్ మేనేజ్మెంట్ అంతా అవైలబిలిటీలో ఉంటుందండి. ఇక్కడ మామూలుగా ఓపెన్ సర్జరీస్తో పాటు లాప్రోస్కోపీ సర్జరీస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఇంకా ఇప్పుడు స్త్రీలకు ముఖ్య సమస్య పీసీఓడి అండి. దానివల్ల వచ్చే ఇన్ఫర్టిలిటీ, ఇన్ఫర్టిలిటీ అంటే చాలా ఏళ్ళుగా ప్రయత్నిస్తున్నా కూడా ఆడవాళ్లకు ప్రెగ్నెన్సీ రాకపోవడం అనమాట. ఆ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన మెడిసిన్స్, ఇంకా ఏమేమి ఫాలో అయితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అంతా బాగా ఉంటాయో అన్నీ కూడా మన హాస్పిటల్లో నీట్గా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నీట్గా మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుంది, అవసరమైతే సర్జికల్ మేనేజ్మెంట్ కూడా మన హాస్పిటల్లోనే అవైలబిలిటీలో ఉంటుందండి. దయచేసి ఈ సిమ్స్ హాస్పిటల్లో ఈ ఫెసిలిటీస్ అన్ని ఉపయోగించుకోవాలని అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు డాక్టర్ మణికంఠ బాబు. నేను ఆర్థోపెడిక్ సర్జన్. ఇక్కడ సిమ్స్ హాస్పిటల్లో వర్క్ చేయడానికి ఈ మంత్ స్టార్టింగ్ నుండి వచ్చాను ఇక్కడికి. అండ్ నేను డిప్లొమా ఆర్థోపెడిక్స్ మైసూర్ మెడికల్ కాలేజ్ నుంచి చేశాను. అండ్ ఐఎమ్ ఏ గోల్డ్ మెడలిస్ట్ అండ్ డిఎన్బి బాంబే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చేశాను. అండ్ దాని తర్వాత అక్కడ 1 ఇయర్ రెసిడెన్సీ చేశాను ముంబైలో. అండ్ దాని తర్వాత 1.5 ఇయర్ విజయవాడలో కన్సల్టెంట్గా వర్క్ చేశాను. సో ఆ తర్వాత మన మేనేజింగ్ డైరెక్టర్ యాసిన్ ద్వారా ఇక్కడికి వచ్చాను. అండ్ ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి ఆర్థోపెడిక్ సమస్య వచ్చినా కూడా పేషెంట్స్కి మంచి సదుపాయాలతో అత్యుత్తమ ట్రీట్మెంట్ అందించడానికి కదిరికి వచ్చానండి. అండ్ పేషెంట్స్కి ఎటువంటి యాక్సిడెంట్ కేసెస్ కానివ్వండి, ట్రామా కేసెస్ కానివ్వండి, ఎనీ ఫ్రాక్చర్స్ మనకు మెడ నుంచి పాదం వరకు ఏ ఎముక విరిగినా కూడా మీకు పిండికట్టు ద్వారా కానివ్వండి, శస్త్రచికిత్స ద్వారా కానివ్వండి, ఆపరేషన్ చేసి మిమ్మల్ని మీకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలము. అండ్ మోకాలు అరుగుదలు కానివ్వండి, ఎస్పెషల్లీ ఎల్డర్లీ పేషెంట్స్లో మోకాలు అరుగుదల, వెన్నపూస అరుగుదలకు కూడా మనకు ఇక్కడ సదుపాయాలు కలవు. అండ్ ఎనీ స్పోర్ట్స్ ఇంజురీస్ లైక్ ఏసీఎల్ ఇంజురీస్, మెనిస్కల్ ఇంజురీస్ అవన్నీ మనం ఆర్థ్రోస్కోపీ ద్వారా సర్జరీ చేయగలిగే సదుపాయం. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం పోలీసులు భారీ మొత్తంలో గోవా అక్రమ మద్యం పట్టుకున్న జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసు విభాగం బృందం మార్కెట్లో సుమారు 23 లక్షల రూపాయల విలువ గల 22,560 గోవా మద్యం బాటిల్స్ సీజ్ చేశారు. రావులపాలెం మండలం రావులపాడు సమీపంలో సైవిక హైట్స్ అపార్ట్మెంట్ లో రహస్యంగా నిల్వ ఉంచిన గోవా అక్రమ మద్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కొత్తపేట ఎస్ఈబి పోలీసులు నిల్వలు గుర్తించేందుకు ప్రత్యేక బృందంతో విస్తృతమైన తనిఖీలు, మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు ఎస్ఈబి అడిషనల్ ఎస్పీ రమాదేవి. బాంబే టు గోవా అని చెప్పి బ్రాండ్ ఉన్నది సీజ్ చేయడం జరిగింది. అక్రమంగా ఇది సివిక్ అపార్ట్మెంట్స్ అని చెప్పి రావులపాలెంలో ఉన్న ఒక షాప్లో ఇవి ఇల్లీగల్గా స్టోర్ చేశారు. ఇల్లీగల్గా స్టోర్ చేసింది
కుసుమంచి వెంకట త్రినాథ్ అని ఒక వ్యక్తి అక్కడ అద్దెకి తీసుకున్నారు ఆ షాపు ఓల్డ్ పేపర్ బండిల్స్ నిల్వ పెట్టుకుంటామని చెప్పి 3,000 రూపీస్ పర్ మంత్కి రెంట్కి తీసుకుని అక్కడ ఇది ఇల్లీగల్గా స్టోర్ చేయటం జరిగింది. ఈ స్టోర్ చేసినవి ఒక్కొక్క ప్యాకెట్లో 48 బాటిల్స్ ఉన్నాయి. సో 48 బాటిల్స్ 470 సంబంధించి మొత్తం బాక్సుల్లో సర్దిపెట్టి ఉన్నారు. అయితే ఇప్పుడు అతను ఆ వెంకట త్రినాథ్ అన్న వ్యక్తే గత వారం రోజుల క్రితము రావులపాలెంలో పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇదే టైప్లో 9,200 బాటిల్స్ అప్పుడు సీజ్ చేయడం జరిగింది. అందులో ఆ కేసులో అరెస్ట్ చేయబడి ఉన్నాడు ఆయన. ఇప్పుడు ప్రెజెంట్ జైల్లో ఉన్నారు కాబట్టి అతన్ని పీటీ వారెంట్ మీద తీసుకొచ్చి కస్టడీలోకి తీసుకుని ఇది ఎక్కడ తయారైంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ లిక్కర్ కానీ లేకపోతే ఎక్కడ నుండి ఎక్కడికి ఇది ట్రాన్స్పోర్ట్ చేశారు, ఇక్కడ నుండి ఎక్కడ ప్లేసెస్కి తరలించారు, ఎవరే ఎక్కడికి అమ్మారు, ఎవరెవరు ఇందులో రోల్ ఉంది అనేది కూడా నిర్ధారణ చేసుకోవడం అవుతుంది. ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడన్నా ఉందని బాటిల్స్ మీద గోవా అని ఉంది బట్ దట్ అది దట్ హ్యాస్ టు బి కన్ఫర్మ్ అవ్వాలి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో. ఎందుకంటే అది అని మీద ఉన్నది అంతా కూడా మేము యథార్థమని చెప్పలేము, అబద్ధమని చెప్పలేము. ఫర్దర్గా తేలినంత వరకు ఇది నిన్ననే పట్టుకోవటం జరిగింది కాబట్టి ఈ ఏరియాకి సంబంధించి ఇంతవరకు కూడా ఇంత పెద్ద మొత్తంలో ఎన్డీపీఎల్ బాటిల్స్ అనేది సీజ్ అవ్వలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇంత పెద్ద క్వాంటిటీ దొరకటం అనేది. అండ్ ఇది ఎస్పీ గారు కూడా దీని మీద ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు రవీంద్రనాథ్ బాబు గారు, ఎట్ ద సేమ్ టైము స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ గారు అయినటువంటి వినీత్ బ్రిజ్లాల్ సారు, డైరెక్టర్లు రామకృష్ణ గారు అండ్ రమేష్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఎవ్రీడే ఎన్డీపీఎల్ గురించి ఇది మానిటరింగ్ ఉంటుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఎన్డీపీఎల్ని అలో చేయడం జరగదు. అది ఏ స్టేట్కి సంబంధించిందైనా మన రాష్ట్రంలో అది బ్యాన్ చేశారు కాబట్టి ఎక్కడ ఎవరికైనా సరే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వాళ్ళకి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం బుచ్చి మండలంలోని కాజానగర్ 6వ వార్డులో టీడీపీ గౌరవ సభ సమావేశం. క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించిన టీడీపీ నేతలు. కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలో జరుగు అనంతపురం గంగమ్మ జాతరకు రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక స్థానం. రెడ్ క్రాస్ సంస్థ మరియు ఫార్మాస్యూటికల్ మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జన ఔషధి సంకల్ప యాత్ర. ప్రసాదరాజును ఎమ్మెల్యేగా గెలిపించేందుకు ముఖ్య భూమిక పోషించి ఇప్పుడు బాధపడుతున్నానంటూ తనను తాను చెప్పుతో కొట్టుకుని వినూత్నంగా నిరసన. జలకళ పథకం ద్వారా అక్క దేవతలు గుడి చుట్టుపక్కల ఉన్న సుమారు 1,000 ఎకరాల పొలాలకు బోర్లు వేస్తామని హామీ. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలో చలివేంద్రం ప్రారంభం. డప్పు కళాకారుల సమస్యలను పరిష్కరించాలని విడపనకల్లు తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ డిహెచ్పిఎస్ డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా. సిమ్స్ హాస్పిటల్ కదిరినందు ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులచే గర్భిణీ స్త్రీలకు మరియు స్త్రీల గర్భ సంబంధిత సమస్యలకు ప్రతిరోజు డాక్టర్ చే ఉచిత ఓపీ సేవలు. భారీ మొత్తంలో గోవా అక్రమ మద్యం పట్టుకున్న జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసు విభాగం బృందం. జేఎన్ఐ టుడే న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మరల కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.